हेलो एव्रीवन वीडियो नीन रिजल्टेंट एला फाइंड आउट चेयालो चेप्ता नु सो प्रीवियस वीडियो रिजल्टेंट अंटे एंटो चेप्पा नु सो ई वीडियो एंटंटे रिजल्टेंट मीद ओक सिंपल एग्जांपल प्रॉब्लम अन्नमाट इक्कड चूडंडी ओक बोल्ट उंदी आ बोल्ट नी पी एंड क्यू फोर्स तो पुल चेस्तुन्नामु सो पी इक्वल टू 40 न्यूटन्स अंटे मैग्निट्यूड अन्नमाट अंड क्यू इक्वल टू 60 न्यूटन्स सो इला पुल चेसिनप्पुडु ఈ యాక్సిస్లు కూడా రియాక్ట్ అవుద్ది అంటే ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి నెక్స్ట్ ఇక్కడ వై యాక్సిస్ కింద ఇలా ఇచ్చినప్పుడు యాక్సిస్ డ్రా చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది సో ఇది వై యాక్సిస్ అనుకోండి సో ఇప్పుడు దీన్ని ఇలా పుల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ యాక్సిస్లోని ఈ యాక్సిస్లో కూడా రియాక్షన్ ఉంటుంది సో అందుకే మనం రిజల్టెంట్ని ఐ మీన్ ఈ ఫోర్సెస్ని ఎక్స్ యాక్సిస్లోకి y యాక్సిస్ లోకి రిజాల్వ్ చేస్తాం ఓకే సో ఎలా చేస్తారో చెప్తాను చూడండి ట్రిగ్నోమెట్రికల్ సొల్యూషన్ యూస్ చేసి చేయొచ్చు సో నేను ఇప్పుడు సెపరేట్ సెపరేట్ గా డ్రా చేస్తాను సో ఇదే ఈ బోల్ట్ పాయింట్ అనుకోండి ఏ పాయింట్ ఓకే సో ఈ యాంగిల్ వచ్చేసి విత్ సమ్ యాంగిల్ తో డ్రా చేస్తున్నారు ఇది 20 డిగ్రీస్ ఇది 25 డిగ్రీస్ కింద తీసుకున్నాను ఓకే సో ఇప్పుడు ఇది పి పాయింట్ పి ఫోర్స్ 40 న్యూటన్స్ ఓకే ఇది మన యాక్సిస్ ఇది 20 డిగ్రీస్ సో ఇప్పుడు ఏంటి ఈ ఫోర్స్ని నేను ఈ ఎక్స్ యాక్సిస్లోకి రిజాల్వ్ చేస్తున్నా సో ఇది వై యాక్సిస్ ఇలా డ్రా చేస్తున్నాను సో దిస్ ఈజ్ వై యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ సో ఇలా రిజాల్వ్ చేసేటప్పుడు ఎలా చేస్తారో చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ నేను ఇది ఎక్స్ యాక్సిస్ అన్నాను కదా సో సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఇన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్లో ఏదైతే ఫోర్సెస్ మనం రిజాల్వ్ చేస్తున్నామో అవన్నీ రాస్తామన్నమాట సో క్యూ ఈక్వల్ టు 60 న్యూటన్స్ విత్ 25 డిగ్రీస్ యాంగిల్ సో ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉండే ఫోర్సెస్ అన్నీ అన్నమాట ఇది ఏ డైరెక్షన్లో ఉన్నాయి ఇంక్లైన్లో ఉన్నాయి సో దీన్ని మనం ఎక్స్ డైరెక్షన్లోకి రిజాల్వ్ చేయాలి వీటిని ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటారన్నమాట ఓకే సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ ఎక్స్ యాక్సిస్లో రిజాల్వ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని ఇట్లా డ్రా చేస్తాను సో దీన్ని కూడా ఇలా డ్రా చేస్తాను సో ట్రిగ్నోమెట్రికల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఇప్పుడు దీన్ని తీటా అనుకున్నాం అనుకోండి ఓకే సో కాస్ తీటా ఫార్ములా మనకు తెలుసు కాస్ తీటా ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఓకే సో మనం కాస్ తీటా ఫార్ములా ఎందుకు తీసుకుంటున్నాం మనకి ఎడ్జసెంట్ సైడ్ తెలియాలి ఓకే ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ తెలియాలి మనకు ఫోర్స్ తెలుసు యాంగిల్ తెలుసు కానీ అదే హైపోటెన్యూస్ తెలుసు యాంగిల్ తెలుసు కానీ ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ తెలియదు సో ఎడ్జసెంట్ సైడ్ తెలియాలి అంటే కాస్ తీటా ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సో ఇప్పుడు కాస్ తీటాలో తీటా వాల్యూ ఎంత 20 డిగ్రీస్ సో కాస్ 20 ఈక్వల్ టు ఎడ్జసెంట్ బై ఎడ్జసెంట్ వాల్యూవే మనకు తెలియదు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ అంటే ఏది దిస్ ఈజ్ ద హైపోటెన్యూస్ సో హైపోటెన్యూస్ వాల్యూ ఎంత 40 ఓకే సో ఇప్పుడు ఎడ్జసెంట్ కావాలంటే ఎడ్జసెంట్ ఈక్వల్ టు 40 ఇంటూ కాస్ 20 వాల్యూ ఎంత 0.9396 సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది దట్ ఈస్ 37.584 న్యూటన్స్ ఇది ఎడ్జసెంట్ వాల్యూ ఓకే సో నెక్స్ట్ ఫస్ట్ ఏం చేశాను పి ఫోర్స్ని రిజాల్వ్ చేశాను నెక్స్ట్ క్యూ ఫోర్స్ని రిజాల్వ్ చేయాలి సో ఫస్ట్ ఈ వాల్యూ ఇక్కడ రాసుకుందాం 37.584 ప్లస్ ఇంకొక ఫోర్స్ ఉంది క్యూ ఫోర్స్ని రిజాల్వ్ చేసాం సో క్యూ ఫోర్స్ని రిజాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలి సేమ్ మళ్ళీ కాస్ తీటా ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సేమ్ ఫార్ములా కానీ ఇక్కడ తీటా వచ్చేసరికి ఏమవుతుంది సో క్యూ ఫోర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి రాసుకోవాలి అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి రిజాల్వ్ చేస్తున్నా సో ఇక్కడి నుంచి ఇక్కడ రిజాల్వ్ చేయటువంటి ఏంటి ఈ యాంగిల్ 25 ప్లస్ 20 టోటల్ ఎంత 45 సో ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది కాస్ 45
सो cos 45 equal to adjacent side by hypotenuse. सो ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత 60 ఇది హైపోటెన్యూస్ అన్నమాట మీకు అర్థం అవాలంటే సెపరేట్ గా డ్రా చేస్తాను చూడండి సో ఇది మన ఏ పాయింట్ ఇది q పాయింట్ ఇది యాక్సిస్ టోటల్ యాంగిల్ వచ్చి 45 డిగ్రీస్ సో ఇప్పుడు నేను q వాల్యూ వచ్చి 60 అంటే q అంటే ఈ హైపోటెన్యూస్ వాల్యూ అన్నమాట 60 న్యూటన్స్ సో దీన్ని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి రిజాల్వ్ చేస్తున్నా సో మనకి తెలియని వాల్యూ ఏంటి అడ్జసెంట్ తెలియదు సో అడ్జసెంట్ తెలియాలి అంటే cos theta equal to adjacent side by hypotenuse సో ఇలాగ సాల్వ్ చేస్తే అడ్జసెంట్ equal to cos 60 సారీ cos 45 into 60 సో ఇది సాల్వ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది సో ఆ వాల్యూ ఎంత 42.426 సో ఈ వాల్యూని కూడా ఇక్కడ రాస్తాను 42.426 ओके सो इट्ला मनम समेशन ऑफ ऑल फोर्सेस इन एक्स डायरेक्शन लो अन्नी फोर्सेस नी इला सॉल्व चेस्तां नेक्स्ट समेशन ऑफ ऑल फोर्सेस इन वाई डायरेक्शन सो इप्पुडु वाई डायरेक्शन लो मनम फोर्सेस नी रिजॉल्व चेयाली अंटे एंटी सेम इक्कडि नुंची एला अयिते इटु तीसुकोच्चामो इप्पुडु इटु तीसुकेल्तां अन्नमाट ओके summation of all forces in y direction so ipudu y direction ki elle sariki ento avutundi indaka cos teeskunnam ipudu same sin teeskuntam annadu sin theta so sin theta formula enti sin theta equal to opposite side by hypotenuse so ikkada sin theta ante enta sin same 20 degrees idi 20 degrees kada sin 20 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ తెలియదు మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ సో హైపోటెన్యూస్ అంటే 40 సో 40 ఇంటూ సైన్ 20 సో 40 ఇంటూ సైన్ 20 చేస్తే నాకు 13.680 వచ్చింది ప్లస్ ఇప్పుడు మళ్ళీ చూడండి నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాను నేను నెక్స్ట్ ఈ క్యూని ఇటు రిజాల్వ్ చేస్తున్నాను సో ఈ క్యూని రిజాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇదంతా యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే ఈ 25 డిగ్రీస్ యాంగిల్ ఈ క్యూ అనే యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు యాక్సిస్ లేదు అందుకనే ఇది చేసినప్పుడు మాత్రమే దీనికి యాంగిల్ యాడ్ చేస్తాం సో 20 డిగ్రీస్ ప్లస్ 25 డిగ్రీస్ 45 డిగ్రీస్ సో 60 ఇంటూ సైన్ 45 చేస్తే మనకి సేమ్ వాల్యూ వస్తుంది ఓకే సైన్ 45 కాస్ 45 వాల్యూ సేమ్ కాబట్టి సేమ్ వాల్యూస్ వచ్చాయి సో ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ వచ్చింది సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఇన్ వై డైరెక్షన్ వచ్చింది ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి సో రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే రూట్ ఆఫ్ ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్వై స్క్వేర్ సో ఇలా చేస్తే మనకి రిజల్టెంట్ వస్తుంది సో ఈ రిజల్టెంట్ మొత్తం ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది దాన్ని రూట్ చేయాలన్నమాట సో ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ 50 సారీ ఎక్స్ యాక్సిస్ని సమ్ చేస్తే 80.01 వస్తుంది వైని సమ్ చేస్తే 56.106 వస్తుంది సో దీన్ని స్క్వేర్ చేస్తాం సో స్క్వేర్ చేస్తే 6401.6 ప్లస్ 3147.8 సో ఈ రెండింటికి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 97.72 న్యూటన్స్ సో ఇది మన రిజల్టెంట్ అన్నమాట ఓకే సో రిజల్టెంట్ అంటే ఈ రెండు ఫోర్స్ని మనం రిజాల్వ్ చేస్తే మనకు వచ్చిన అల్టిమేట్ వాల్యూ రిజల్టెంట్ అంటే ఇప్పుడు సపోజ్ పి అండ్ క్యూ ఉందనుకోండి ఈ మధ్యలో ఎట్లా డ్రా చేసామనుకో ఈ పిక్యూ వాల్యూస్ ఉన్నాయి సో ఇది మన రిజల్టెంట్ అవుతుంది ఓకే సో ఇది మన రిజల్టెంట్ వాల్యూ సో ఈ రిజల్టెంట్ వాల్యూని మనం ఏం చేయాలి ఇక్కడి నుంచి ఎంత యాంగిల్లో ఉన్నదో మనం కనుక్కోవాలి అంతే కదా ఇప్పుడు ఇక్కడ రిజల్టెంట్ ఇక్కడ ఉంటుందని చెప్పాను ఎలా చెప్పాను ఎంత యాంగిల్లో ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ బై కాస్ అంటే ఆర్వై బై ఆర్ఎక్స్ అనమాట ఆర్వై వాల్యూ ఎంత వచ్చింది ఆర్ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఆర్వై అంటే మొత్తం రెండు వాల్యూస్ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందో అంత వాల్యూ
ఆర్వే వాల్యూ అవుతుంది. రెండు వాల్యూ సమ్ చేస్తే ఆర్ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందో అంత వాల్యూ అవుతుంది అన్నమాట. సో ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు మనకి 56.106 ఏమో ఆర్వే వాల్యూ అండ్ 80.0 ఏమో ఆర్ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను నేను, టెన్ థీటా ఈక్వల్ టు 56.106/80.01. సో ఇట్లా సమ్ చేసిన తర్వాత మనకి ఇంకొక వాల్యూ వస్తుంది. సో థీటా ఈక్వల్ టు టెన్ ఇన్వర్స్ 56.106/80.01. సో ఇట్లా సాల్వ్ చేస్తే మనకి అరౌండ్గా 35 డిగ్రీస్ ఎంత వస్తుంది. సో మీరు క్యాలిక్యులేటర్లో చేసి సాల్వ్ చేయండి. సో అంటే మన రిజల్ట్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి 35 డిగ్రీస్లో ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద రిజల్టెంట్. సో రిజల్టెంట్ని ఎలా ఫైండ్అవుట్ చేసి రిజల్టెంట్ లొకేషన్ని ఇలా డినోట్ చేస్తాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం అడ్వాన్స్డ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.